పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శ్రీకాల జపము. ఏలిన వారి సన్మనసుకుడు మరి ఏమతో ముంగల వారు చెప్పాను, దేరపు సాధం చేత ఆయన మరి ఏమా ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భాపలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారగుని. ఇదిగో ఏలిన వారి దాసిరాలను సాధం చెతాయండి, మరి అమ్మా ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరి, మీ గర్భాపలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారు అగుని. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషోతారమెత్తెను, దేరపు సాధం చేత ఆండిన మరి అమ్మా ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరి, మీ గర్భాపలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారు అగుని. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మస్కుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మన శ్రోతారం తెలుసుకుంటే, అతని పాటల వలన శ్లే వలన ఉత్తానం యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వర ప్రసాదములను దయచేయవలని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును, సమస్త తబికుల ఉద్దేశం కొరకును, మీకు ఎడతెగక పూజాబలిలో నొప్పగించే ఉద్దేశములతో వీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయమూలంగా మీకు సమర్పిస్తున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పిస్తున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనిచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపంలో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవ కృపచేత నాకు కావలిగా నుండి సన్మనసుకుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయంభు అనాది అశరీరిమితి లేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి, సర్వమునకు మూల కారణమైన పీత పుత్ర పవిత్రాత్మయనుడు ఏకతీర్థ సర్వేశ్వర, మిమ్ము ఆరాధిస్తున్నాను. మితిలేని స్తోత్రము పొగడు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. దయా సముద్రమైండు సర్వేశ్వరుడు, మనకు చేసిన ఉపకారమును తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసి తిరే. దేవా, ఈ రాత్రి యందు ఒక్క అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రము. దేవా, జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకుని జేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయనవదరించితిరే. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనము ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనము ప్రసాదింపనవదరించితిరే. దేవా, నేను ఎన్నియో ద్రోహములు చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరే. సర్వేశ్వర, మీ ఏక కుమారుడైన జేసునాథుడు నా కొరకు అనేక పాటలు అనుభవించి శ్లీవ మీద కఠినమైన మరణము పొంద తమరు చిత్తగించితిరే. స్వామి మీకే స్తోత్రము కలుగుగాక. సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుస్తున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ జేసునాథుని పుణ్యబలములతో దేవరవారు చేకునండి. వాని వలన వచ్చడు జ్ఞాన ఫలమును పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగానున్నాను. ఆమేన్. ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందుము.
సకల కీడుల నుండి మమరక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమరక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమరక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయత్తము లేని మరణము నుండి మమరక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమరక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమరక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమరక్షించండి స్వామి. పిడుగులు గోరగాలి మొదలైన వాని నుండి మమరక్షించండి స్వామి. కంపము నుండి మమరక్షించండి స్వామి. అంతరోగము కరువు యుద్ధము మొదలైన వాని నుండి మమరక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమరక్షించండి స్వామి. దేవర వారి మనిషోతార పరమ రహస్యమును చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి ఆగమనమును చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి జన్మమును చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి తపోస్థానమును ఉపవాసమును చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి స్లీవను పాటులను చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి మరణమును భూస్థాపనమును చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమరక్షించండి స్వామి. దేవర వారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి మమరక్షించండి స్వామి. ఓదార్చుడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి మమరక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము జరిగే దినములలో మమరక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు జపము మికిల్ నరన తల్లి మీ శరణ పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడను లోకములో వినండి. కన్నకలరాకి దయారసముల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చిచున్నాము. దేవునికి ప్రియమైన కుమార్తెగా నుండి కన్య మరియమ్మ పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాయలైన కన్య మరియమ్మ జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ పాపలకు శరణమా ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ వచ్చి తిని పరిశుద్ధ మరియమ్మ ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను నా యందుగల దుర్గుణములను అణచునట్టుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్లుగాను మిమ్ము మనవి చేయుచున్నాను. పునీత దోజప్ప మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవాలని మనవి చేయుచున్నాను. నా కావలి అయిన సన్మన్స్ కూడా దైవ కృపచేత మీకు ఒప్పగింపబడిన నన్ను ఈ దినము పిచాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవాలని మిమ్ము మనవి చేయుచున్నాను. నా పాలక పునీతులారా మీ వలె నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాను. సకల పునీతులారా మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దైవ కృప నాకు దొరుకునట్టు మనవి చేయుచున్నాను. సర్వశక్తుడును దయాపరుడైన పితా పుత్ర పవిత్రాత్మైనడు ఏకతీర్థ సర్వేశ్వరుడు మనను ఆశీర్వదించి కాపాడునుగాక.
A 122. Come and go with me to my father's house, to my father's house, to my father's house. Come and go with me to my father's house, where there's joy, joy, joy. Jesus is the way to my father's house, to my father's house, to my father's house. Jesus is the way to my father's house, where there's joy, joy, joy. We offer this Holy Eucharist for the intentions of FIHM Convent, seeking the Lord's blessings upon those who are deceased and those who are bedridden for various reasons. Let us all remember through this Eucharist and offer them to the Lord. Forsake me not, O Lord, my God. Be not far from me. Make haste and come to my help, O Lord, my strong salvation. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of the Lord, and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. The day that is offered to us is already an offering in our hands to offer it back to God with the way we live, with the way we utilize, and with the way we commend ourselves to the Lord's inspiration. And the days have been given day after day, and every often we do utilize it for sure for our benefits. Well, the Lord wants us all to praise together with the nature and every creature and every bird and everything that is in the nature makes its own way of praising God, while we begin to think how we can make our goals achieved, keeping the Lord's intentions aside. Let us walk into ourselves and see how the day that went on was spent for the glory of God, and the moments we thought of His intervention for our comfort, and for the times that we thought of Him in prayer. For being adhesive to evil intentions, let us ask the Lord to forgive us, saying, I confess to Almighty God, and to my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done, and in what I have failed to do, through my most grievous fault. Therefore, I ask Blessed Mary, your Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. May the Almighty God have mercy on us, forgive our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. Almighty and merciful God, by whose gift you of faith offer right and praiseworthy service, grant, we pray, that we may hasten without stumbling to receive the things you have promised. To our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever. Amen. First reading. A reading from the letter of St. Paul to Philippians. Because of Christ, I have come to consider all the advantages that I had as disadvantages. We are the real people of the circumcisions, we who worship in accordance with the Spirit of God. We have our own glory from Christ Jesus,
without having to rely on the physical operation. If it came to relying on physical evidence, I should be fully qualified myself. Take any man who thinks he can rely on what is physical. I am even better qualified. I was born of the race of Israel and of the tribe Benjamin, a Hebrew born of Hebrew's parents. And I was crucified, circumcised when I was right day. I was circumcised when I was 8 days old. As the law, I have Pharisees. As for working for religion, I was persecutor of the church. As far as the law can make you perfect, I was faultless. But because of Christ, I have come to consider all the advantages that I had disadvantages. Not only that, but believe nothing can happen that will outweigh the supreme advantages of knowing Christ Jesus my Lord. This is the word of the Lord. Be to Thanks God. Be to God. My response. Let the hearts that seek the Lord rejoice. Let the hearts that seek the Lord rejoice. Oh, sing to the Lord, sing his praise. Tell all his wonderful works. Be proud of his holy name. Let the hearts that seek the Lord rejoice. Your response. Let the hearts that seek the Lord rejoice. Consider the Lord and his strength. Constantly seek his face. Remember the wonders he has done. His miracles, the judgments, judgments he spoke. Your response. Let the hearts that seek the Lord rejoice. Children of Abraham, his servant, O sons of Jacob, he chose. He, the Lord, is a God. His judgment prevail in all the earth. Your response. Let the hearts that seek the Lord rejoice. Gospel acclamation. Alleluia, alleluia. My soul is waiting for the Lord. I count on his word. Alleluia. Alleluia. The Lord be with you. And with your spirit. From the Holy Gospel. Glory to you, O Lord. This man, they said, welcomes sinners and eats with them. So he spoke this parable to them. What man among you with 100 sheep, losing one, would not leave the 99 and in the wilderness and go after missing one till he found it? And when he found it, would not joyfully take it on his shoulders? And then, when he got home, called together his friends and neighbors. Rejoice with me, he would say. I have found my sheep that was lost. In the same way, I tell you, there will be more rejoicing in the heaven over one repentant sinner than over 99 virtuous men who have no need of repentance. Or again, what woman with 10 drachmas would not, if she lost one, light a lamp and sweep out the house and search thoroughly till she found it? And then, when she had found it, call together her friends and neighbors. Rejoice with me, she would say, I have found
what I have lost. In the same way, I tell you, there is rejoicing among the angels of God over one repentant sinner. The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. The inclination to evil or inclination to any habit or any repeated thing which becomes part of us, which keeps us away from God and from His doings. And we all know, those who reside along with the railway station, they will have everyday sound sleep. People who go once in a way or as guests, they will not have because of the disturbance. Our mind gets used or it gets tuned to the things that are frequently done or done by the very person or the things that are happening around us. We get tuned to it and we behave accordingly. And Jewish culture made them to hear the law and the explanation by the scribes and others, made them feel that that is the way to live. And they got used to it. And Jesus comes out with a new interpretation, making it complete, the existing law and the interpretations that were prevailing. And today, it was the turn of St. Paul to again interpret the importance of conversion, which is more important than the physical changes that one does for purification of one's own self. The example he gives today in the gospel, in the very first reading. And what is it that we have to understand and make ourselves the changes that are needed? Is it the physical or the heart? Jesus himself says, it is not washing face, hands and legs, but the heart that is inside, which the Lord sees. So external changes are only a temporary and a momentary, while the change of attitude, change of mind and change of living is much more needed, which the Lord wants all of us to do. And that is what we hear today, both the readings give us and throw at us the challenge, that what are the things that I need to think and make changes possible. It is not external but internal. Let us walk into our own selves once again. It is the heart that the Lord wants from us. The heart that longs for the Lord's love and gives it all to all those who are in need. Do we make such changes? And do we strive and make every effort possible to come closer to God and to our neighbor? Let us hail the Lord with all our hearts and minds. B34. Come to the Lord, come join us in this suffering. Come to the Lord, come with us as we go. Come to the Lord, this bread and wine we'll offer Him. Bread for His body, wine to be His blood. He is the Maker, He is a God. He is a Father, He is a Savior and a Lord. Come to the Lord. Come join us in this suffering. Come to the Lord.
Come with us as we go. Come to the Lord. This bread and wine we'll offer him. Bread for his body, wine to be his blood. New life he gave us, our strength renew, and by his presence, his spirit in our lives will grow. Come to the Lord. Come join us in this offering. Come to the Lord. Come with us as we go. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept our sacrifice at your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. O God, who give us the gift of true prayer and peace, graciously grant through this offering that we may do fitting homage with the works that we do that are virtuous and adhesive to your will. We make this through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. Lift up your hearts. We lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and salvation, always and everywhere, to give you thanks. Father most holy, through your beloved Son Jesus Christ, your Word through whom you made all things, whom you sent as our Savior and Redeemer, incarnate by the Holy Spirit and born of the Virgin, fulfilling your will and gaining for you a holy people, he stretched out his hands as he endured his passion, so as to break the bonds of death and resurrection. And so with the angels and all the saints, we declare your glory as with one voice we acclaim. Holy, 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 holy Lord, Lord, God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread, giving you thanks, broke it, gave it to his disciples, and said, "Take this, all of you, and eat of it. For this is my body, which will be given up for you." In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, he gave the cup to his disciples, saying, "Take this, all of you, and drink from it. For this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. We proclaim your death, O Lord, and profess your resurrection until you come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that, partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world, and bring her to the fullness of charity, together with Francis, our Pope, George, our Bishop, and all the clergy. Let us remember all the deceased and the bedridden belonging to the congregation of FIHM, seeking the Lord's healing touch upon them. Remember, Lord, our brothers and sisters who have fallen asleep into the hope of resurrection,
and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, blessed apostles, all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours, forever and ever. Amen. It was given these days due to the elections of America. All are trying to know who is the president, who is the president. And satirically it was put, do not forget that Govind is our president. Because sometimes the very president of India is forgotten, and we think and we many know the name of the president of America, and some of the children do not know who our president is. Sometimes we are carried away with the things and information that is around us, and sometimes we miss the very bus, the very father. And often we are inclined to many things and we forget, and in the name of prayer, in the name of many things, sometimes we are carried away with the names of saints, with several other things, and forget that we are all children to the Father, and we are all blessed by him, and he is the one who bestows all that we require. So let us all once again feel at home with the Father, who is the creator and author of our life, addressing him, saying, Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from the evil. Amen. Deliver us, Lord, from every evil. Grant us peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, Peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant our peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, who take away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, grant us peace. The Lamb who delivers us all from every sin. Happy are we who have come to the banquet of the Lord. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed.
Soul of my Savior, sanctify my breast. Body of Christ be, thou my guest. Blood of my Savior, bathe me in thy time. Wash me, ye waters, rushing from his side. Strength and protection, may his passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me. So shall I never part from thee. Guard and defend me from the former love. In this dear moment, make me only thine. Call me and bid me come to thee on high. Where I may praise thee with thy saints I Amen. And with your spirit. Amen. Amen. Thanks be to God. M23. Sing love, sing Jesus. Sing out whoever you are. Sing life, sing love, sing Jesus. Sing out whoever you are. Life is around us to use or abuse. Life in the great or the small. Each one of us has the power to choose whether to notice or just ignore. Life's call. Sing life, sing love, sing Jesus. Sing out whoever you are. Sing life, sing love, sing Jesus. Sing out whoever you are. Let us pray for the intentions of our Holy Father and our parish priest. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women. And blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. Sacred Heart of Jesus. Amasianus. Immaculate Heart of Mary. Be our protection. Saint Joseph. Pray for us. Saint Anthony. Pray for us. All the saints. Pray for us. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.